వర్గాల ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడానికి తాను నిధులు కేటాయిస్తున్నానని పెందుర్తి శాసనసభ్యుడు అన్నంరెడ్డి అదిప్రజన్నారు. జీవీఎంసీ 97వ వార్డులో చినముష్టివాడ సమీపంలో ఉన్న కార్మిక నగర్ గణేష్ నగర్ పులగానిపాలెం ప్రాంతంలో 47 లక్షల రూపాయలతో నిర్మించనున్న వివిధ పనులకు ఎమ్మెల్యే అదిప్రజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు కనీస అవసరాలైన త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజీ పనుల నిర్మాణానికి తాను అధిక ప్రాధాన్యత ఇస్తున్నానన్నారు. ఈ పనుల నిర్మాణానికి లక్షలాది రూపాయలు కేటాయించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం జీవీఎంసీ జోనల్ కమిషనర్ చక్రవర్తి, 95వ వార్డ్ కార్పొరేటర్ ముమ్మన దేముడు, వైసీపీ నాయకులు మింటూ మహేష్ తదితరులు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల్లో మంచినీటి అవసరాలకు సంబంధించినటువంటి నూతనంగా వేసేటువంటి పైప్ లైన్స్ కి ఇవాళ కార్యక్రమానికి సుమారుగా 47 లక్షల 20 వేల రూపాయలు విలువ చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ఈరోజు సంస్థాపన చేయడం జరుగుతుంది. రోజు నేను గతంలో కూడా అనేక సందర్భాల్లో చెప్పాను, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సంక్షేమంతో పాటు కార్యక్రమాలు చేస్తున్నారు, దాంతోపాటు పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు కూడా మరి ఈ మధ్య జరుగుతున్నటువంటి సందర్భం అందరూ కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఇవాళ ముఖ్యంగా మౌలిక సదుపాయాల్లో ఇందాకల గౌరవ కార్పొరేటర్ గారు మొమ్మదేవుడి గారు చెప్పినట్టు మౌలిక సదుపాయాల్లో అన్నిటికన్నా ముఖ్యమైనది మంచినీరు, కనీసం అవసరమైనటువంటి త్రాగునీరు కల్పించాల్సినటువంటి బాధ్యత ఇవాళ ప్రజాప్రతినిధులుగా మా అందరి మీద కూడా ఉంది. ఖచ్చితంగా ఇవాళ ఈ ప్రాంతం ఏదైతే మరి పెందుర్తి కానీ ఈ ప్రాంతం అంతా కూడా విలీన గ్రామాలు కాబట్టి మరింత ఎక్కువగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీదే మొన్న మరి నేను కానీ అదేవిధంగా గౌరవ కార్పొరేటర్ గారు మొమ్మన్ దేవుడి గారు కానీ విజయసాయిరెడ్డి గారితో కూడా చాలాసేపు సమావేశమై ఈ ప్రాంతాలకి ఎక్కువగా నిధులు ఇవ్వాలి అని చెప్పి కూడా కేటాయించాలని చెప్పి కూడా మాట్లాడడం మరి ఆయన కోరడం జరిగింది. ఆయన కూడా పాజిటివ్ గానే స్పందించారు. ఖచ్చితంగా విజయసాయిరెడ్డి గారి నాయకత్వంలో అందరి అధికారులందరూ సహాయ సహకారాలతో ఈ ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చేస్తాం. మేము గతంలో కూడా చెప్పాం, ఏదైతే హామీ ఇచ్చాం